ఒక తల్లికి ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఇద్దరు బిడ్డలు రెండు కళ్ళు ఏ కంటిని సమాధానపరుచుకోగలరు ఇప్పుడు అదే విజయమ్మగారి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఇటు షర్మిల గారు ఇద్దరు కూడా ఒకళ్ళు అంటే ఒకళ్ళు ప్రేమ ఉన్నోళ్ళే ఇద్దరంటే అటు విజయమ్మ గారికి ప్రేమే కానీ ఎవరికి వాళ్ళు ఉండేటువంటి ఆత్మాభిమానం అందామా ఆత్మగౌరవం అందామంటే మా మా స్ట్రెంత్ మేము ప్రూవ్ చేసుకోవాలనేటువంటి మెంటాలిటీ ఉంది ఒకళ్ళకొక్కళ్ళు అండగాను ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఒకళ్ళకొకళ్ళు దెబ్బవుతున్నారు రాజకీయ పరంగా చూసుకున్నప్పుడు షర్మిలు అక్కడ పోటీ చేయడం జగన్కి ఇక్కడ దెబ్బ షర్మిలు పార్టీ పెట్టడం అన్నట్టు ఆంధ్రాలో ఆవిడ పోటీ చేయట్లేదు కాబట్టి ఆంధ్రాలో పార్టీ లేదు కాబట్టి ఓకే అనుకోవచ్చు కానీ ఏ ఇది రాజశేఖర రెడ్డి గారి పేరు లేకుండా జరిగే రాజకీయం అయితే అది ఓకే కానీ రాజశేఖర రెడ్డి గారి సంతానంగానే ఉంది ఇక్కడ మామూలుగా అయితే ఫస్ట్ ట్రిప్ గెలిచినప్పుడు రాజశేఖర రెడ్డి గారి పేరుతో రెండోసారి గెలిచినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో బట్ ఇక్కడ తీసుకెళ్తోంది వైఎస్ 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 వారసత్వం అన్నటువంటి కోణాలు అప్పుడు ఇది ఖచ్చితంగా చర్చనీయాం అంటే వాళ్ళ లవ్లో లవబుల్ సర్కిల్ ఏదైతే ఉంటుందో వాళ్ళని ప్రేమించే సర్కిల్లోనో కన్ఫ్యూషన్ ఎటు ఉండాలి ఎటు పోవాలి అన్నటువంటి రెండవది వచ్చేటప్పటికి ఇప్పుడు షర్మిల ఫెయిల్ అయితే అది జగన్ మీద ఇంపాక్ట్ ఉంటుంది అలాగని షర్మిలను ఆగమంటే ఆగే రకం కాదు ఆవిడ నాకు దేవుడు దారి చూపించాడు అక్కడ నేను ఆ పాదయాత్రలో అత్యధికంగా చేసింది తెలంగాణలోనే కదా అని ఆవిడ తన అన్నకి చెప్పినటువంటి సందర్భం అలాగనే ఆమెను ఆపలేకనే ఈ కార్యక్రమం కంటిన్యూ చేసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా నడుస్తుంది ఇప్పుడు కంటిన్యూ ఇక్కడ విజయమ్మ గారు అటు షర్మిలను గెలిపించడం ఆవిడ చేతిలో ఉంటుందంటే జనం చేతిలో ఉంటుంది ఆవిడ ప్రయత్నం ఆవిడ చేస్తూ ఉంటారు ఇటు అలాగని ఆవిడికి ఏదన్నా తేడా వచ్చిందంటే షర్మిలకి తేడా వచ్చిందంటే ఇక్కడ జగన్కి తేడా వస్తుంది అది తెలుసు అందుకనే అలాగని జగన్ కోసం పార్టీ మానేయంటే ఈవిడికి వర్కౌట్ కాదు అందుకని ఇద్దరిని సమన్వయం చేసుకుంటూ ఇద్దరిని కన్విన్స్ చేసుకునేటువంటి ప్రయత్నమే నడుస్తోంది అన్నటువంటి మాట కనబడుతుంది అందులో భాగంగా షర్మిలకి నేనేం తక్కువ చేయలేదు మొన్నటిసారి ఆవిడ వాస్తవంగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలుగా ఉన్నారు మరి అక్కడ వైఎస్ఆర్ టీపీ అనేటువంటిది వైఎస్ఆర్సీపీతో ఏం పొత్తు ఏం లేదని నేనే చెప్తున్నారు కదా అట్లాంటప్పుడు మరి ఎలా అక్కడ టీపీకి ఆవిడ వెళ్ళొచ్చారు అన్నటువంటిదో చర్చ బట్ ఏంటంటే అడిగే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అందులో దాని ఇంపాక్ట్ పెద్దగా ఏం లేదు కాబట్టి పక్కకి వెళ్ళిపోయింది ఇప్పుడు మళ్ళీ ఆవిడ తన బిడ్డ కోసం అక్కడ హోటల్లో ఒక మీటింగ్ మాములుగా అయితే ప్రతిసారి వర్ధంతి జయంతులు పాయలో జరిపేసుకుంటారు ఎవరి కుటుంబం వాళ్ళు ఆ రోజున ఒక రోజును గడిపేస్తారు ఒకటి రెండు రోజులు వెళ్ళిపోతారు ఈసారి హైదరాబాద్లో హోటల్లో పెట్టడం అన్నటువంటిది ఒకటి కీలకమవుతుంది ఓవరాల్గా ఇద్దరికీ న్యాయం చేసేందుకోసం సమన్యాయం అందామా న్యాయం చేసేందుకోసం గారు పడుతున్న తాపత్రయం లాగా కనబడుతుంది ప్రయోజనం ఉంటుందా నష్టమా లాభమా అన్నటువంటిది కాలం డిసైడ్ చేయాల్సింది